చరిత్ర అంతటా మానవులను మరియు జంతువులను తీవ్రమైన అనారోగ్యాల నుండి రక్షించడానికి విస్తృతంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు వ్యాక్సిన్లతో రోగ నిరోధక వ్యవస్థ యొక్క అంశాలలో ముఖ్యమైన ఇమ్యూనోలాజికల్ మెమొరీని అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం అంటే వ్యక్తి లేదా జంతువు ఒక ప్రత్యేకమైన గురైనప్పుడు మరో మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో అనారోగ్యానికి కారణమయ్యే అదే వ్యాధి కారకంతో సంక్రమణకు గురికాకుండా ఉండడానికి వ్యాధి నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తాయి మన రోగ నిరోధక వ్యవస్థలో టీ మరియు బి బిలింఫోసైట్లను పిలువబడే తెల్ల రక్త కణాలుంటాయి ఇవి మొదటిసారి క్రియాశీలం అవుతాయి లేదా వ్యాధి కారకానికి ప్రైమరీ ఎక్స్పోజర్ అవుతాయి మన శరీరం రోగ క్రిమితో పోరాడిన తరువాత మెమొరీ కణాలు అని పిలువబడే టీ మరియు బి లింఫోసైట్ల కణాలు వ్యక్తిలోనే ఉండిపోతాయి ఈ మెమొరీ కణాలు శరీరంలో నిల్వ ఉండి వ్యక్తి సెకండరీ ఎక్స్పోజర్ అని పిలువబడే అదే వ్యాధి కారకాన్ని గురైనప్పుడు త్వరగా స్పందించడానికి సిద్ధంగా ఉంటాయి ప్రైమరీ ఎక్స్పోజర్ సమయంలో కంటే రోగ వ్యవస్థ చాలా వేగంగా మరియు సమర్థవంతంగా స్పందించడానికి ఇమ్యూనోలాజికల్ మెమొరీ సహాయపడుతుంది ఫలితంగా సాధారణంగా వ్యక్తి వ్యాధి లక్షణాల అభివృద్ధి జరగకుండా ఉండడం వలన రక్షించబడతాడు ఇమ్యూనలాజికల్ మెమరీ గురించి ఇప్పుడు మనకు తెలుసు వ్యాక్సిన్ గురించేమిటి భవిష్యత్తులో వ్యాధిని నివారించడానికి ఈ మెమరీ ప్రభావాన్ని కృత్రిమంగా మరియు ప్రారంభ దశలో ఉత్పత్తి చేస్తారు దీనర్థం మనం రక్షించదలచిన వ్యక్తికి బలహీనమైన క్రియారహిత వ్యాధికారకాన్ని లేదా వ్యాధికారకం యొక్క నిర్దిష్ట భాగాలకు ఇంజెక్ట్ చేస్తారు ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఈ వ్యాక్సిన్ భాగాలు ఒక నిర్దిష్ట రోగనిరోధక ప్రతిస్పందనను క్రియాశీలం చేస్తాయి ప్రాథమిక సంక్రమణను కలుగు చేస్తాయి కానీ ఇవి బలహీనంగా ఉన్న కారణంగా వ్యాధి లక్షణాలు అభివృద్ధి చెందవు ఉదాహరణకు వరిసెల్లా లేదా చికెన్పాక్స్ వ్యాక్సిన్లో వరిసెల్లా జోస్టర్ వైరస్ యొక్క బలహీనమైన ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఈ బలహీనమైన వైరస్ చికెన్పాక్స్ లక్షణాలను కలిగించదు కానీ వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తికి వరిసెల్లా జోస్టర్ వైరస్ సంక్రమించినప్పుడు ఇది రోగనిరోధక ప్రతిస్పందనను క్రియాశీలం చేస్తుంది ఉదాహరణకు చికెన్పాక్స్ బారిన పడిన వ్యక్తి నుండి అతను లేదా ఆమెలో వైరస్ వేగవంతమైన మెమొరీ రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది మరియు చికెన్పాక్స్ లక్షణాలను అభివృద్ధి చేయదు ఈ విధంగా ఇమ్యూనోలాజికల్ మెమొరీని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యాక్సిన్లు వేయడం వల్ల పోలియో మసూచి కోరింత దగ్గు చిన్నమ్మవారు మరియు సీజనల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వంటి అనేక రకాల వ్యాధుల వ్యాప్తిని నిరోధించవచ్చు మరియు నియంత్రించవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంల భద్రతపై వివాదం కొనసాగుతుంది ఈరోజు వరకు అన్ని విశ్వసనీయ శాస్త్రీయ ఆధారాలు వ్యక్తుల మరియు జనాభాలలో వ్యాధులు నివారించడంలో వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను గట్టిగా సమర్థిస్తున్నాయి